దళపతి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా పరిధిలో భూత్పూర్ దారిలో ఉన్న నూతన సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే వివిధ రకాల పనులు ప్రారంభ పనులను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల ఆవరణలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పాలమూరు పట్టణం కొత్త శోభ సంతరించుకుంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రగతిభవన్ నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ షాద్నగర్ క్రాస్ అయి గచ్చల మధ్యలో ప్రయాణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఈ రోజు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొన్ని ఏదైతే శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు, కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు పాలమూరు జిల్లా కేంద్రాన్ని చేరుకుంటున్నారు. ఇక్కడ చేరుకున్న అనంతరం ఇక్కడ ముఖ్యంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ భవనానితో పాటు మరియు అదేవిధంగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ఉందో ఈ రెండు భవనాలను కూడా ప్రారంభించినంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఏదైతే ఎంవీఎస్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. ఆయన మాట్లాడినంతరం సాయంత్రం తిరిగి హెలికాప్టర్ ద్వారా ప్రగతి భవన్ కు చేరుకోనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సభ సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు తరలిరావని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పిలిపించిన నేపథ్యంలో సుమారు లక్ష మందితో ఈ యొక్క సభ నిర్వహించేందుకు కూడా అధికారులు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం పాలమూరు జిల్లా కేంద్రంలో సాయంత్రం సభ ఏదైతే సంవత్సరం తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. సంవత్సరం అనంతరం కూడా ఈ యొక్క ఏదైతే సభ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు లక్ష మంది ద్వారా సభ కొనసాగించడం కూడా అధికారులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ చూస్తే మాత్రం ప్రస్తుతం పాలమూరు జిల్లాలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంతో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. అనంతరం కూడా బహిరంగ సభలో పాల్గొన్నారు. మొత్తంగా దాదాపు 2000 మంది పైసలకు పోలీసులు యొక్క కార్యక్రమంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటనలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఐజీ కమలాసన్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో మహబూబ్ నగర్ మరియు వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల, వికారాబాద్ ఈ 5 జిల్లాలకు సంబంధించి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఇప్పటికే బందోబస్తు లో పాల్గొంటున్నారు. దాదాపు 2140 మంది పోలీసులు ప్రస్తుతం ఈ యొక్క సీఎం పర్యటనలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. సాయంత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సభాస్థలం వద్ద దాదాపు 600 మంది పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి స్టార్ట్ అయిన నేపథ్యంలోనే ఈ యొక్క సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు సభా స్థలం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, పాలమూరు జిల్లాకు ఎటువంటి వరాలు కురిపించబోతున్నారు, ప్రతిపక్షాలపై ఆయన ఎటువంటి అస్త్రాలు సంధించబోతున్నారు, ఇప్పటికే బీజేపీని టార్గెట్ చేస్తూ ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా విమర్శలు అస్త్రాలు కురుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యమంత్రులు బీజేపీని టార్గెట్ చేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎటువంటి అంశాలు ఆయన సంధించబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుర్తిస్తారా లేదంటే బీజేపీ పార్టీ పైన విమర్శలు గుర్తిస్తారని ఒక ఉత్కంఠమైన వాదన కొనసాగింది. గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లాలో ఎంపీగా ఉన్న నేపథ్యంలో పాలమూరు జిల్లాకు అప్పటికీ ఇప్పటికీ తేడాలు ఏమున్నాయి, వారు చేసిన అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు వెళ్ళాయి అనే అంశంపై ఆయన మాట్లాడతారా లేదంటే భవిష్యత్తులో పాలమూరు జిల్లాకు ఎటువంటి హామీలు కురిపించబోతున్నారని చెప్పి కూడా ఒక ఉత్పత్తమైన వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం పాలమూరు జిల్లా మొత్తం కూడా గులాబీమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధాన
రహదారులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఇప్పటికే గులాబీమయమైంది. ఎక్కడెక్కడ భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసి గులాబీ జెండాలతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలిచినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు షెడ్యూల్ ప్రకారం ఆయన 11:00 బయలుదేరుతున్నారు. అంటే ఆలస్యంగా ఆయన ప్రయాణం ప్రారంభమైన చెప్పు. ప్రస్తుతం షాద్నగర్ దాటి జడ్చల మధ్యలో ఆయన ప్రయాణం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అవే పొడుతా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 4 గంటలకు సభా స్థలం వద్దకు చేరుకున్నారు. ఎంఎస్ కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సభా స్థలం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. అక్కడ ప్రసంగం అనంతరం కూడా ఆయన తిరిగి ఏదో హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ హర్షంగారు.